సార్ బ్రాహ్మిన్ కార్పొరేషన్ని ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ప్రభుత్వం మూసివేయబోతోంది అన్న ఒక వాదన వినిపిస్తోంది. దానికి అనుగుణంగానే అనేకటువంటి పథకాలు, గతంలో అమలు చేసినటువంటి పథకాలు కూడా రద్దు చేశారు, వెబ్సైట్లో కూడా కనిపించట్లేదు అని చెప్పి చాలామంది చెప్తున్నారు. దాని మీద మీ అభిప్రాయం? ఒక కుట్రపూరితంగా ప్రభుత్వం వ్యవహరిస్తూ ఉంది. ఇందాకే మనం మాట్లాడుకుంటే అనేక రకాలైనటువంటి ఆలోచనలతో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పరిపాలిస్తూ ఉంది. ఒకటి, ఈ రాష్ట్రాన్ని కంప్లీట్గా, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి హిందుత్వాన్ని, హిందూ భావజాలాన్ని, హిందువులని అంతం వందించాలనేటటువంటి ఒక నిశ్చయంతో ఈ ప్రభుత్వం పనిచేస్తుంది. మీరు ఒకటే పాయింట్ గుర్తుపెట్టుకోండి, గతంలో వారి తండ్రి రాజశేఖర రెడ్డి గారు 7 కొండలు కాదు 2 కొండలే అన్నప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఉద్యమం వచ్చింది, నిరసనలు తెలియజేశారు. ఈ నిరసనల మహో ఆజ్ఞకి తల ఒగ్గి ఆ జీవన వాపసు తీసుకోవటం జరిగింది. 7 కొండలు వాడు 7 కొండలు కాదని ఈయన ఎవడండి చెప్పడానికి? ఆలోచన నుంచి పుట్టినవాడు ఆయన కొడుకు ఎలా ఉంటాడు? తిరుమల తిరుపతి దేవస్థానం ఇప్పుడు మనకి ముఖ్యంగా బ్రాహ్మణులకైనా ఇతరులకైనా మరెవరికైనా ఆదిదేవుడు అలా వైకుంఠపురం శ్రీలక్ష్మీ మహావిష్ణువులు వచ్చి అక్కడ సాక్షాత్తు కొలువైనట్టు వెంకటేశ్వర స్వామి వారి దేవాలయం 7 కొండలు. 7 కొండలు ఏంటండి? 7 లోకాలు ఆయనవి. ఆయన్ని కాదన్న తర్వాత ఆ శిక్ష ఎలా పడుతుందో మనందరికీ తెలుసు. సాక్షాత్తు శ్రీ వెంకటేశ్వర స్వామి వారి భక్తుడు చంద్రబాబు నాయుడు 41 క్లోరోమోరైన్ బాంబుల్లోంచి బతికి బట్ట కట్టాడు, లేచి నిలబడ్డాడు. అంటే ఆ స్వామివారి లీలామృతం, ఆ స్వామివారి చంద్రబాబుతో ఏదో చేయించాలి ఏదో చేయించాలి ఏదో చేయించాలని స్వామివారు అనుకున్నారు కాబట్టి చంద్రబాబు నాయుడు గారు ఆ బాంబు బ్లాస్టింగ్లోంచి మళ్ళీ పునర్జీవితుడై వచ్చాడు, సాక్షాత్ స్వామివారి భక్తుడు కాబట్టి. స్వామివారిని ఎదిరించిన వాళ్ళ పరిస్థితి ఏంటో మీకు తెలుసు, మాకు తెలుసు, అందరికీ తెలుసు. ఈ రోజున ప్రతి గ్రామంలో ఒక్క క్రిస్టియన్ లేడు, ఆ గ్రామానికి పోతారు 300 మంది 400 మంది ఊరేగింపుగా పోయి క్రిస్టియానిటీ గురించి చెప్తూ ఉంటారు. క్రిస్టియానిటీ గురించి చెప్పుకోవచ్చు, నీకు ఎవరన్నా పిలిచి నువ్వు మాట్లాడుకుంటే నీ మతాన్ని నువ్వు చెప్పుకో, నీ వాళ్ళతో కలిసి పంచుకో. కానీ హిందూ మతానికి వ్యతిరేకంగా మీరు ప్రచారం చేయటం ఎంతవరకు కరెక్ట్? అంటే కార్పొరేషన్ని అడ్డం పెట్టుకుని దాన్ని తొలగిస్తేనే వీళ్ళకి మన చెప్పు చేతల్లో ఉంటారు, మనం చెప్పింది చేస్తారు అన్న ఒక భావన అని అనుకోవచ్చా? కార్పొరేషన్ని తొలగిస్తే తీవ్రమైనటువంటి ఉద్యమం ప్రారంభమవుతుంది. ఈ ఉద్యమాన్ని ఆపే శక్తి కానీ ఎదుర్కొనే శక్తి కానీ జగన్ ప్రభుత్వానికి, జగన్ తావేదారులకి ఉండదు. బ్రాహ్మణుడి కోపం రాదు, కోపం తెప్పిస్తే ఆ కోపంలో ఏం జరుగుతుందో అనేది మనం చెప్పలేము. ఎన్నో ప్రభుత్వాలు బ్రాహ్మణ కోపానికి బలైపోయినటువంటి విషయాలు, రుజువులు ఉన్నాయి. సో అందుకని ఇప్పటికైనా కళ్ళు తెరిచి వెంటనే కార్పొరేషన్కి ఇవ్వాల్సిన డబ్బు అంతా మొత్తం ఇచ్చి 1000 కోట్లు ఇస్తానన్నారు, కేవలం 45 కోట్లే రిలీజ్ అయ్యాయి. ఇంకా 955 కోట్ల రూపాయలని ఇమ్మీడియట్గా అలాట్ చేయాలని జగన్మోహన్ రెడ్డిని, మల్లాది విష్ణుని, మన కోన రఘుపతిని నేను డిమాండ్ చేస్తా ఉన్నా. సార్ రాష్ట్రంలో ఇంకొకటి చూసుకుంటే పేదలైన అర్చకులకి నెలకి 5000 రూపాయల భత్యంతో పాటు 35,000 మంది పాస్టర్లకి, అలాగే ఒక 10,000 మంది మౌజంలకి కూడా ఇట్లాంటి 5000 రూపాయల నుంచి 10,000 రూపాయలు వాళ్ళకి ఇవ్వాలి అని చెప్పి, వీటికి సంబంధించిన నిధులు ఎండోమెంట్ డిపార్ట్మెంట్ దగ్గర నుంచి తీసుకుంటున్నారు అన్న వాదన గట్టిగా వినిపిస్తుంది. ఇది ఒక కుట్రపూరితంగా చేస్తూ ఉన్నారండి. ఆంధ్రప్రదేశ్లో చర్చలు ఎన్నున్నాయి, ఆ చర్చిల్లో ఎంతమంది పాస్టర్లు ఉంటారు? చర్చికి ఒక పాస్టర్ ఉంటారు. సుమారు 780 చర్చిలు ఉంటే 30,000 మంది పాస్టర్లు ఎక్కడి నుంచి వచ్చారు? ఎవరు డబ్బులు ఇస్తున్నావు? ఇది కూడా కేంద్రం ఉన్న కరోనా ఎఫెక్ట్ చెందినటువంటి దినసరి ఆదాయాల మీద బతికేటటువంటి వాళ్ళకి ఇవ్వాలి అనేటువంటిది ఒక ఆలోచన.
దినసరి ఆదాయం మీద బతికేటటువంటి ప్రైవేటు దేవాలయాల్లో పనిచేసే అర్చకులు. తర్వాత క్యాటరింగ్ కూలీలు, గ్రామాల్లో ఉన్నటువంటి క్యాటరింగ్ కూలీలు, అలాగే ప్రతిరోజు కార్యక్రమం ఉంటేనే, ఒక వ్రతమో ఒక పూజ ఒక కార్యక్రమం ఉంటేనే పురోహితులు, పురానికి హితం కోరే పురోహితులు రోజువారీ కార్యక్రమాల మీద ఆధారపడి, అంటే దినసరి ఆదాయాల మీద ఆధారపడేటటువంటి వాళ్ళు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 150,000 మంది ఉన్నారు. వా పురోహితులకు న్యాయం చేయమని అడుగుతూ ఉంటే పోయి అర్చకుల లిస్టులో రెడ్ల పేర్లు ఉంటాయి, మౌజుల లిస్టులో రెడ్ల పేర్లు ఉంటాయి, పాస్టర్ లిస్టులో రెడ్ల పేర్లు ఉంటాయి. ఎవరికి న్యాయం చేస్తున్నావు, ఎవరికి ఇస్తున్నావు? అక్కడ ఉన్నటువంటి ఈవోలందరూ ఈ టైం అయిపోయింది కదా ఇంకెంతమంది పెట్టుకుంటారో పెట్టుకోండి అని అడగటం, ఇది ఎంతవరకు మీరు ఏం చేయదలుచుకున్నారు ఈ రాష్ట్రాన్ని? నేను బాధాతప్త హృదయంతో అడుగుతున్నాను జగన్మోహన్ రెడ్డి గారు, మీరు ఏం చేయదలుచుకున్నారు? మీకు ఒక సిస్టమ్, ఒక విధి విధానం ఏమీ లేదా? ఎక్కడ చూసినా, ఏ డిపార్ట్మెంట్ చూసినా మీ వాళ్ళతో కమ్మేస్తాను అన్నారు. కమ్మేయండి, కానీ నిజమైనటువంటి అర్చకుడికి, నిజమైనటువంటి పురోహితుడికి, నిజమైనటువంటి దినసరి వేతనం వాడికి కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన డిజాస్టర్ మేనేజ్మెంట్ రెవెన్యూ డిపార్ట్మెంట్ ద్వారా ఇచ్చేటటువంటి మీ ఈ డబ్బుని మీరు ఎందుకు సరిగ్గా ఇవ్వలేకపోతున్నారు? ఎంతకాలం ఈ రకంగా చేస్తారు? ప్రజా ఆగ్రహానికి మీరు లోన్ అవరా? ఈ రకమైనటువంటి ఇష్యూస్ మీరు ఎందుకు తెలుసుకోలేకపోతున్నారు? పేద బ్రాహ్మణుడు అంటే ఎందుకు మీకు అంత వ్యతిరేకత? పేద బ్రాహ్మణుడే ఎందుకు మీ అంటే మీకు ఎందుకు విరక్తి? పేద బ్రాహ్మణుడు అంటే మీకు ఎందుకు కోపం? పేద బ్రాహ్మణుడే అంటే ఎందుకు మీకు భయం? నేను అడుగుతున్నాను జగన్మోహన్ రెడ్డి గారిని, ఇప్పటికైనా ఆలోచించి ప్రజా ఆగ్రహానికి గురి కాకుండా ప్రజా సంక్షేమం కోసం పనిచేయండి. మీరు ఎన్నికల ముందర మీ పాదయాత్రలో ఆనాడు ముద్దులు పెట్టారు, ఈనాడు పిడి గుద్దులు గుద్దుతున్నారు, కడుపు కొడుతున్నారు, కడుపు మీద గుద్దుతున్నారు, ఏంటిది? చాలా హృదయ విదారకంగా బ్రాహ్మణ కుటుంబాలు ఈ రోజున రోడ్డున పడే పరిస్థితి వచ్చింది. వారందరిని ఆదుకోండి. ఒక 5,000 కాదు, లాక్డౌన్ పీరియడ్ ఎంతకాలం ఉందో అంతకాలానికి నెలకు 5,000 రూపాయలు చొప్పున, 5,000 నుంచి కనీసం 7,000, ఇప్పుడు 2 నెలలు కలిపి 7,000 14,000 రూపాయలైనా మీరు ఇవ్వాల్సిన అవసరం ఉంది. 2,400 కోట్ల రూపాయలు ఏదైతే డిజాస్టర్ మేనేజ్మెంటు కరోనా బాధితుల కోసం కేంద్రం ప్రకటించిన ఉద్దీపన పథకం, ఆ పథకం ద్వారా ఇవ్వవలసిందిగా నేను గట్టిగా డిమాండ్ చేస్తున్నాను. సార్, గతంలో తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు విజయవాడ సుందరీకరణ పనుల్లో కొన్ని ఆలయాలు కూల్చేశారని, ఇది హిందువులకి ద్రోహం చేయడం అని చెప్పి అటు బీజేపీ వాళ్ళు కానీ ఇటు వైఎస్ఆర్సీపీ వాళ్ళు కానీ తీవ్రమైన అలిగేషన్స్ చేశారు. సో వాటి వెనక అసలు జరిగింది ఏమిటి అనేది ప్రజలకి ఎప్పటికైనా తెలియవలసిన అవసరం గట్టిగా ఉంది. ఇప్పుడు మీరే మీ ప్రశ్నలోనే ఎలిగేషన్స్ అన్నారు. ఎస్, ఇవి అభూత కల్పనలతో కూడినటువంటి ఎలివేషన్స్. ఆనాడు దేవాలయాలు కొన్ని డెవలప్మెంట్ యాక్టివిటీస్ వల్ల, మీరే చెప్పారు సుందరీకరణ కార్యక్రమంలో భాగంగా కొన్ని దేవాలయాలు కూల్చటం అనేది జరిగిందంటున్నారు. జరిగితే ఆ విగ్రహాలన్నింటినీ ఒక పక్కన మున్సిపల్ ఆఫీస్ దగ్గర పెట్టడం జరిగినటువంటి విషయం ఇక్కడ గమనార్హం. ఆ విగ్రహాలన్నింటినీ పునఃప్రతిష్ఠ చేసి ఒక టెంపుల్ పార్క్ లాగా ఆ విగ్రహాలన్నింటినీ అక్కడ గుళ్ళలా కట్టి ఆహ్లాదకరమైన వాతావరణాన్ని సృష్టించండి అని ఆనాడు ఇమీడియట్గా చంద్రబాబు నాయుడు గారు 5 కోట్ల రూపాయలని శాంక్షన్ చేశారు. మరి అందరూ మాట్లాడుతున్నారు, మరి ఆ రోజున ఎండోమెంట్ మినిస్టర్గా ఉండి దేవాలయాల పునరుద్ధరణ, దేవాలయాల డెవలప్మెంట్ అన్నీ చేయవలసిన బాధ్యత పెద్దలు మాణిక్యాలరావు గారి మీద ఉంది కదా. మరి ఆయన దాన్ని సరైన రీతిలో ఆయన స్పందించలేదు, తద్వారా ఆయన మంత్రిగా ఉన్నా కూడా స్పందించకపోవటం వల్ల మా ప్రభుత్వానికి, చంద్రబాబు నాయుడు గారికి కొంత చెడ్డ పేరు వచ్చింది. ఆ చెడ్డ పేరుని మరి ప్రజలందరూ గుర్తించాలి. ఆయన ఎప్పుడూ కూడా
హిందువులకు న్యాయం చేయాలి, హిందూ దేవుళ్ళంటే అమితమైన ఆరాధనా భావం కలిగినటువంటి వ్యక్తి. ఇందా చెప్పాను, చంద్రబాబు నాయుడు గారు వెంకటేశ్వర స్వామి వారి పరమ భక్తుడు. ఉదయం లేవంగానే ఆయన్ని తలుచుకోకుండా ఆయన లేవడు. రాత్రి పడుకునేటప్పుడు ఆయన తలుచుకోకుండా పడుకోడు. అటువంటి చంద్రబాబు నాయుడు గారు వెంకటేశ్వర స్వామి భక్తుడు, హిందుత్వానికి గౌరవ అభిమాని, అందరి గురువుల్ని హృదయపూర్వకంగా మనస్ఫూర్తిగా వారు మన కార్యక్రమాల్లో ఇన్వాల్వ్ చూస్తాం. భక్తి టీవీ వాళ్ళు పెట్టేటటువంటి ఈ యొక్క కార్తీక మాస కార్యక్రమాల్లో వచ్చినప్పుడు, స్వామీజీలు వచ్చినప్పుడు బాబుగారు స్వయంగా వెళ్ళి అనేక మంది స్వామీజీలకు పాదవందనం చేశారు. హిందుత్వం అంటే ఒక గౌరవం, హిందుత్వం అంటే ఒక మర్యాద, ఇవన్నీ ఉండబట్టే కదా చంద్రబాబు నాయుడు గారు చేసింది. వేరే వాళ్ళలాగా హిందూ దేవాలయానికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి రిజిస్టర్లో సంతకాలు పెట్టకుండా, హిందుత్వాన్ని గౌరవించాను, వెంకటేశ్వర ఆలయ మర్యాదలను గౌరవించానని చెప్పకుండా, ఏడుకొండలవాడ వెంకటరమణ అని అక్కడ కీర్తిస్తారు. అక్కడ జై జగన్ జై జగన్ జై జగన్ అనిపించుకుని అది తప్పుని, ఆ తప్పును ఒప్పుకోకుండా బయటకు వచ్చినటువంటి వ్యక్తి మీద హిందువులు బ్రాహ్మ బీజేపీ నాయకులు ఏమాడతారని నేను అడుగుతున్నాను.